हाई फ्रेंड्स अंदर एला मे बांदर बहुत मनस्फूर्ति को प्रति रोज रेसीपी तो मेमंदर वस्तूर मम्मी आदरी थैंक यू सो मच सपोर्ट इलागे उ चाल स्पेशल रेसीपी इधे मन बाल्या रेसीपी चिन्नंदकु लताकु चूसे अंदर मैं यूट्यूब सब्सक्राइबर्स अंदर की वाल वाल बाल्या रेसीपी चाल अंत चाल बहुत తిన్నా కొద్ది ఇంకా ఇంకా కావాలంటారు. ఒక్కసారి రెడీ చేసి స్టోర్ చేసుకుంటే మాత్రం నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. లత మాత్రం కొంచెం గట్టి వస్తువులు తినకూడదు కాబట్టి కొంచెం కొరికైనా ఇస్తా, లేకపోతే రోగలమైనతో కొంచెం పగలగొట్టేనా ఇస్తా. అవి అంత క్రిస్పీగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు చేస్తున్న రెసిపీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ముందే రివీల్ చేస్తున్నా. నేను కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది మర్చిపోయి ఉంటారు కాబట్టి. మన బాల్యాన్ని ఒక్కసారిగా మన కళ్ళ ముందుకి తెచ్చే రెసిపీ అది. అదేంటంటే బెల్లం బుండలు చేస్తున్నా. బెల్లం బుండలు అంటే ఏదో ఇటిట పిండిలో బెల్లం వేసి ఇటిట చేసి నూనెలో వేసి తీసినది కాదు. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రెడీ చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉండే మన బాల్యాన్ని గుర్తుకు చేసే బెల్లం బుండలు చేస్తున్నా. ఈ తరం పిల్లలకైతే అసలు ఎవరికి తెలియదు. అంటే నేను ఎప్పుడో 1960 1940 అన్నట్టు ఏం చెప్పట్లేదు. ఈ 2000 వాళ్ళకైతే తెలియదు. అందరికీ గుర్తుండేలాగా అంటే మన అక్కలు వదినలు అమ్మలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేసి పెట్టాలని ఈ రెసిపీ చేస్తున్నా. నేనైతే ఈరోజు స్పెషల్ గా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నా, చిన్నన్న కోసం చేస్తున్నా, లతా కోసం చేస్తున్నా. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చిన్నన్న దగ్గరికి వచ్చేసి ఒక పరాతంలో 2 కప్పుల బియ్యం పిండి వేస్తున్నా. 2 కప్పుల బియ్యం పిండి వేస్తున్నా. 2 స్పూన్ల వేడి నెయ్యి వేస్తున్నా. చిటికెడు ఉప్పు వేస్తున్నా. ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకుందాం. పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేసి కలుపుకుంటున్నా. చల్లటి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నా. పిండిని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్లా రెడీ చేసుకుందాం. మరీ పెద్దవి కాకుండా వీలైనంత చిన్న రౌండ్ బాల్స్లా రెడీ చేసుకోవాలి. ఇలా వీలైనంత చిన్న రౌండ్ బాల్లా రెడీ చేసుకొని ఈ పరాతంలో పక్కన పెట్టుకుంటున్నా. మరీ పెద్ద పెద్దగా ఉంటే కూడా బాగుండవు కనుక ఇలా రౌండ్ బాల్స్ లాగా చిన్న చిన్నవే చేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ మొత్తం రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుంటున్నా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. మనం బియ్యం పిండితో చూసారు కదా ఇలా రౌండ్ బాల్స్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటున్నా. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇదే స్టవ్ పైన పాకం రెడీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నా. కడాయిలో 1 కప్పు బెల్లం వేస్తున్నా. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు వేస్తున్నా. నీళ్లు వేసి ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా తక్కువ నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవడం వల్ల తొందరగా పాకం అనేది రెడీ అవుతుంది కాబట్టి నేను 1/2 కప్పు నీళ్లు మాత్రమే వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకుంటున్నాను. బెల్లం మొత్తం కరిగి పాకం రెడీ అయింది. మనకు సరైన పాకం వచ్చిందో లేదో ఒక్కసారి ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు తీసుకున్నా. ఆ నీళ్ళల్లో వేసుకుంటున్నా. వేసిన తర్వాత ఒక్కసారి చూద్దాం. కొద్దిగా ముద్దలా ఫామ్ అయితే సరిపోతుంది పాకము. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీలను చితగొట్టి వేస్తున్నా. ఇలాచీ వేసి ఒక్కసారి కలుపుకుంటున్నా. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకొని, అవి ఇందులో వేస్తున్నా. ఈ బాల్స్ అన్ని ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేయకుండానే కలుపుకుంటున్నా. ఈ బాల్స్కి మొత్తం మనం బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, ఆ పాకం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. నిదానంగా పాకం అనేది ఈ బాల్స్కి మొత్తం పట్టాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమిషానికి ఒకసారి ఆగుతూ కలుపుకోవాలి. నిమిషానికి ఒకసారి ఆపుతూ కలుపుతూ ఉండడం వల్ల ఇలా విడివిడిగా అయిపోతాయి. మరికొద్దిసేపు ఉంటే ఇవి దేని దానికి విడివిడిగా అయిపోతాయి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన చిన్నతనాన్ని గుర్తు చేసే బెల్లం ఉండలు. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ చేసుకున్న బెల్లం బుండల్ని మనం స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. మన బాల్యాన్ని గుర్తు చేసే బెల్లం బుండలు. టేస్టీ టేస్టీ బెల్లం బుండలు, మన చిన్నతనాన్ని గుర్తు చేసే బెల్లం బుండలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉంటాయి. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు. ఇలా రెడీ చేసుకున్న బెల్లం బుండలు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. చూసారు కదా, మన బాల్యాన్ని ఒక్కసారిగా మన కళ్ళ ముందుకు తెచ్చిన బెల్లం బుండలు ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్నాయి. మరి ఎక్కువ ఏం జిగటపాకంలాగా ఏం అతుక్కొని ఉండవు, విడివిడిగానే ఉంటాయి. కాకపోతే ఇలా అంటే అలా అతుక్కుంటూ ఉంటాయి. కొద్దిగా జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది దేనివల్ల అంటే బెల్లం ఉంటుంది కాబట్టి. ఇవి బెల్లం బుండలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన బాల్యాన్ని మన చిన్నతనాన్ని గుర్తుకు చేసే రెసిపీ ఏదైనా కూడా మనకు ఒక అమోఘం కదా. ఈరోజు లత టేస్ట్ చేయలేదు, ఎందుకంటే గట్టిగా ఉన్నాయి కాబట్టి. కొంచెం పలగొట్టనియాలి, కొరికని ఇవ్వాలి కాబట్టి నేను లత కోసం నేనే టేస్ట్ చేస్తున్నాను. చిన్నన్న వీడియో తీస్తున్నాడు కాబట్టి నేనే తిని చూపిస్తాను, తర్వాత చిన్నన్న తింటాడు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న బెల్లం బుండల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. పిల్లలకు మాత్రం చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే ఇందులో ఏమున్నా ఏమీ లేవు. బియ్యం పిండి ఉంది, బెల్లం మాత్రమే ఉంది, డీప్ ఫ్రై ఆయిల్ కొద్దిగా. ఆయిల్ మాత్రం అస్సలు పీల్చుకోదు. నేను ఇందులో నెయ్యి వేసినా, నెయ్యికి బదులుగా మీరు వెన్న అయినా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్ మాత్రమే. తడి బియ్యం పిండి అంటారు, లేదా నేను పొడి బియ్యం పిండితోనే చేశాను. చాలా క్రిస్పీగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బెల్లం బుండల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయో మీకు ఒకసారి సౌండ్ వినిపించిన చూపించేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వినిపిస్తా. సూపర్గా ఉంటాయి. నేను ఏంటంటే వీళ్ళిద్దరు గుట్కలేస్తున్నారు. అదే పని, మాకు గుట్కలేసే పని. చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా నువ్వు తినలేవు, పళ్ళ ట్రిప్ ఉంది కాబట్టి నేనే హెల్ప్ చేసి. అలా చిన్న వీడియో తీస్తున్నాడు కాబట్టి చిన్న తర్వాత తింటాడు. నేను మాత్రమే ఫస్ట్ నుంచి కష్టపడి చేస్తా కాబట్టి ఫస్ట్ నాకే ఇచ్చినాడు అనమాట దేవుడు ఈ అదృష్టం. ముందుగా నువ్వే తినాలని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన బాల్యాన్ని గుర్తుకు చేసే బెల్లం బుండలు. ఈ బెల్లం బుండల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా